గ్రంథం అసెన్షన్ పార్ట్ నైన్ ఎనిమిదో లెస్సన్ మీరు సిద్ధంగా ఉన్నారా మెటాట్రాన్ ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్లో మీటింగు జరుగుతున్నట్లయితే ఇతను ముందున్న కుడివైపు కుర్చీలో కూర్చుని ఉంటాడు కూర్చుని ఉంటాడట దేవుడు పక్కనే యావే కూర్చుంటాడని అతని పక్కనే మెటాడ్రాన్ కూర్చుంటాడని చెప్పబడి ఉన్నది ఆ దేవుడు మన పక్కనే కూర్చు కూర్చొని ఉంటాడు ఆ మీటింగు ఆ మీటింగు చైర్పర్సన్ కుర్చీకి పక్కనే కూర్చొని ఉంటాడట మరి ఆ చైర్పర్సన్ కుర్చీలో ఎవరు కూర్చొని ఉంటారో తెలుసా కొంతకాలంగా అది ఖాళీగా ఉన్నది కానీ ఆ కుర్చీలో కూర్చునే వాళ్ళు మనమే మనం వేరే పనులతో బిజీగా ఉన్నాము మనదైన ఆ స్థానంలో కూర్చుని సమావేశానికి అధ్యక్షత వహించడానికి మనకు వీలు లేకుండా ఉన్నది గతంలో భూమి మీద మెటాట్రాన్ మెటాట్రాన్ ఈ సమయంలో భూమి మీదకి రాగలుగుతున్నాడంటే మనం వేడుక చేసుకోవాల్సిన విషయం ఇది గతంలో ఎప్పుడో భూమి ఏర్పడుతూ ఇంకా పూర్తిగా పదార్థంగా మారని దశలో తప్ప ఆ తర్వాత ఎన్నడూ ఎంతవరకు అతను రాగలిగిన పరిస్థితి భూమి మీద రాలేదు మన విశ్వానికి మన గ్రహానికి తగిన టెక్నాలజీని ఫిజిక్స్ని గణితాన్ని రూపొందించటంలో మెటాట్రాన్ సహాయం చేశాడు మెటాట్రాన్ ఎన్నడూ భూమి మీదకి మనిషిగా రాలేదు కానీ ఇక్కడ ఎనర్జీలు ఏర్పడుతున్నప్పుడు వచ్చాడు అతను అప్పుడు భూమికి ఎనర్జీ టెంప్లేట్లను తయారు చేయటంలో మనకు సహాయం చేయాల చేయడానికి వచ్చాడు తగిన సమయంలో బయటికి వచ్చే విధంగా భూమి లోపల భూదేవి లోపల కొన్ని క్రిస్టల్ ఎనర్జీలను ఉంచటంలో సహాయం చేశాడు అంటే క్రయాన్ లాగా గ్రిడ్ల ఏర్పాటు సమయంలో వచ్చాడట వచ్చాడన్నమాట మెటాట్రాన్ను మరణానికి ఏంజల్గా చెబుతారు ఇది కొంచెం తప్పుడు వివరణ తాను మార్పుకు పరివర్తనానికి ఏంజల్నని అనిపించుకోవటం అతనికి ఇష్టం ఆ మార్పు మన శరీరాన్ని వదిలి జన్మల మధ్య కాలంలోకి వెళ్ళేది కావచ్చు లేదా న్యూ ఎనర్జీలోకి అసెండ్ అవ్వటం కావచ్చు అందుకోసమే వచ్చాడు అతని ఇప్పుడు క్రయాన్ గ్రిడ్లలో చేసిన మార్పులతో ఇప్పుడు అతను రాగలిగాడు మన భూ ఎనర్జీలను మార్చటం వల్ల మెటాట్రాన్ ఎనర్జీలు భూమి మీదకి ఈ సమయంలో రాగలిగాయి ఈ విషయం ముందుగానే చెప్పబడింది తగిన సమయంలో మెటాట్రాన్ ఎక్కడికి వస్తాడని తన ఎనర్జీలను భూమిలో మళ్ళీ నిలుపుతాడని ముందుగానే జోష్యం చెప్పడం జరిగింది అతను తిరిగి వచ్చే కాలం మన చైతన్యం ఎదిగిన కాలం అవుతుంది అని చెప్పబడింది సుదీర్ఘ ప్రయాణం చివరికి వస్తున్నాము మనం ఇప్పుడు మెటాట్రాన్ ఇక్కడ ఉండటం సబబు మనతో వివిధ పని పనిచేయటం కోసం ఇక్కడ ఎనర్జీలను భంగపరుస్తూ ఉండిన వ్యక్తి ఇతను ఇతను గొప్పవాడు మెటాట్రాన్ మానవులతో నేరుగా పనిచేయలేడు అతని పేరులోని ప్రకంపనే దాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు మెటాట్రాన్ మానవులతో నేరుగా మాట్లాడలేకపోయాడు మెటాట్రాన్ ఎనర్జీ ఎంత శక్తివంతమైనదంటే అతను రహస్యంగా ఏదైనా చెప్పినా కూడా అది ఎంత పెద్దదిగా ఉంటుందంటే దాని దెబ్బకు మనం క్రింద పడిపోతామట తన తరపున ఇతరులను ఇతర ఆర్కేంజల్స్ను పంపాల్సి వచ్చేది గతంలో మానవులైన మనతో అతను నేరుగా మాట్లాడి ఉంటే మన శరీరంలోని సర్క్యూట్లు పేలిపోయి ఉండేవట అది మనల్ని కాల్చేసి ఉండేది అది విపరీతమైన ఎనర్జీ అందుకే అతను వస్తున్నాడే కానీ ఎనర్జీలను సవరించ సవరించేవాళ్ళు వస్తున్నాడు అనగానే ఎనర్జీలను సవరించేవాళ్ళు మాట నిలబెట్టుకోవటం కోసం ఒక మాట నిలబెట్టుకోవటం కోసం మెటాట్రాన్ వచ్చాడు ఇవాళ ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ సమావేశపు టేబుల్ ముందు మన పక్క కూర్చొని ఉన్నప్పుడు అతని వాగ్దానం చేశాడు మనకు ఆ వాగ్దానాన్ని గురించి మన పవిత్ర గ్రంథాలు సైతం వ్రాయబడి ఉన్నది కానీ దాన్ని ఆ సందర్భం నుంచి తొలగించారు ఎనర్జీలు కాలము తగిన విధంగా ఉన్నప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కలవడానికి భూమి మీదకి వస్తాను అని వాగ్దానం చేశాడు మెటాట్రాన్ ఆ వాగ్దానాన్ని నిలుపుకోవటం కోసమే మెటాట్రాన్ వచ్చాడు ఇవాళ ఎక్కడికి తన బదులు ఏ ఆర్కాంజల్స్ను పంపకుండా తానే వచ్చాడు మనతో గడపాలని మనం చేస్తున్న పనులు మనకు అసెన్షన్ ఇవ్వడం కోసం వచ్చాడు అసిస్టెన్స్ ఇవ్వడం కోసం వచ్చాడు దీనికి ఒక కారణం ఉన్నది అతనే రాక వెనుక ఒక ఉద్దేశం అన్నది భూమి మీద ఈ సమయంలో సైన్స్ టెక్నాలజీ ఎంతో పేరు పెరుగుతుంది దీనికి కారణం చాలా సింపుల్ మన చైతన్యంలో మనం మార్పు తీసుకువచ్చాము ఈ మార్పు వల్ల సైన్స్ ముందుకు పురోగమించే అవకాశం ఏర్పడుతుంది సైన్స్ పరమైన మార్పులకు కావాల్సిన ఎనర్జీని చైతన్యం అందిస్తుంది సైన్స్ ఆధ్యాత్మికత చట్ట పట్టాలు వేసుకుని నడుస్తాయి ఎప్పుడు మెటాట్రాన్ మనకు చెప్పాలని తెచ్చిన టెక్నికల్ విషయాలను ఫిజిక్స్ని మనకు ఎక్కువగా కమ్యూనికేట్ చేయడానికి ఆహా భాషను ఉపయోగిస్తాడు మానవత్వానికి దివ్యత్వానికి మధ్య బ్యాలెన్స్ నిలిపేవాడు మెటాట్రాన్ అయితే ఆ పనిని అతను నేరుగా చేయలేడు ఎందుకంటే దీని వెనుక ఉన్న బాధ్యత ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటాయి దీనికోసం అతను ఇతరులను ఉపయోగించుకోవాల్సి వచ్చేది మెటాట్రాన్ మన దగ్గరికి రాగలిగిన కొత్తలో మనతో ఏమీ మాట్లాడేవాడు కాదు కేవలం వచ్చి కూర్చునేవాడు అది కూడా మొదట్లో చాలా దూరంగా ఉండేవాడు తర్వాత తర్వాత మనం అతని ఎనర్జీకి అలవాటు పడుతూ మన ఎనర్జీ లెవెల్ని పెంచుకున్నాక మనకు కాస్త దగ్గరగా రాసాగాడు అయితే చాలా కాలం వరకు అతను వస్తున్నాడంటే ఎన్నో ఏర్పాట్లు చేయవలసి వచ్చేది టొబ్యాస్ వాళ్ళకు ఎనర్జీని తగిన విధంగా ఉంచడం కోసం ఫ్రేమ్ వర్క్ను సృష్టించాల్సి వచ్చేది ఇవాళ మనం ఎలా ఆనందంగా వేడుకగా గడపడానికి దీని వెనుకనున్న ఎనర్జీలకు అతనే కారణము ఇంతకుముందు ఒంటరిగా వచ్చాడు కానీ ఇప్పుడు పరివారంతో వచ్చాడు ఆ పరివారంలోని వారు పొడవుగా ఉండి బంగారు క్రింజన్ రంగు దుస్తులు ధరించి ఉన్నారు వచ్చి మన ఎనర్జీ సర్కిల్ అంచున హద్దులుగా నిలబడి ఉన్నారు వాళ్ళంతా మెటాడ్రాన్తో కలిసి పనిచేస్తున్నారు ఎనర్జీకి రక్షకులుగా ఉన్నారు ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవటంలో సహాయపడుతుంటారు మన రన్నర్లతో నేరుగా పనిచేస్తుంటారు మెటాట్రాన్ భూ ఎనర్జీకి దగ్గరగా వచ్చే కొద్దీ వీళ్ళు అతను వెంట ఉండి బ్యాలెన్స్ను సమకూరుస్తుంటారు కానీ ఇప్పుడక అంత అవసరం లేదు కొంత పని జరిగిన తర్వాత అతని ఇప్పుడు ఇక్కడికి రాగలుగుతున్నాడు మొదట్లో అతను వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వెచ్చగాను ఇబ్బందిగాను కొందరు ఫీల్ అయ్యారు అయితే మనం కూడా క్రమేణా అతని ఎనర్జీకి అలవాటు పడుతున్నాము కనుక గతంలో కన్నా ఇప్పుడు మరింత ఎనర్జీని తీసుకో తీసుకోగలుగుతున్నాము తట్టుకోగలుగుతున్నాము కాలం గడిచే గడిచే కొద్దీ అతను చాలా సౌమ్యంగా ఎంతో జాగ్రత్తగా సహానుభూతితో వస్తున్నాడు మెటాట్రాన్ పరివారం మెటాట్రాన్ ఎనర్జీతో కలిసి మనం పనిచేసేటప్పుడు ఈ పరివారాన్ని మనం ఫీల్ అవుతాము ఈ పరివారము మెటాట్రాన్ ఎనర్జీలో ముఖ్యమైన భాగము వీళ్ళు ఏంజెల్స్ మెటాట్రాన్ నేరుగా మనతో పనిచేసి సాధించే దానికన్నా వీళ్ళు మరింత బాగా మనతో కలవగలరు పని చేయగలరు మనం ఇప్పుడు గతంలో ఉన్న గతంలో కన్నా ఉన్నతమైన ఎనర్జీలు ఉన్నప్పటికీ మెటాట్రాన్తో నేరుగా పని చేయగలగటం ఇంకా కష్టంగానే ఉంటుంది మనకు మెటాట్రాన్ బృందంలోని ఏంజల్స్ మన చుట్టూ మ మెదులుతుంటారు వాళ్ళు హీలింగ్ కానీ సావరింపులు కానీ చేయరు లాగా తమ ఎనర్జీలను మనకు సుపరిచితాలు చేయటం కోసం మన పక్కనే నిలబడాలని వాళ్ళు కోరుకుంటున్నారు మనతో ఎనర్జీ పరమైన అనుబంధాన్ని పెంపొందించుకోవటం కోసం వచ్చారు ఇక్కడికి మనం ఇది విని చదివి ఇక్కడ నుంచి బయలుదేరాక కూడా ఆ ఎనర్జీ మనతో పాటే ఉంటుంది మెటాట్రాన్ ఎనర్జీని అతని పరివార్పు ఎనర్జీని మనలోకి తీసుకోవాలంటే అత్యంత సులువైన పద్ధతి ఉన్నది హాయిగా శ్వాసిస్తూ వాళ్ళ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము అనుకోవటమే అలా అనుకుంటే చాలు వాళ్ళ ఎనర్జీ మనకు అలవాటు అవుతుంది కనుక ఏదైనా తగిలినట్లు అనిపిస్తే ఉలిక్కి పడవద్దు మనం ఈ మెటాట్రాన్ ఎనర్జీని అతని పరివార్పు ఎనర్జీని శ్వాసించి మనలోనికి రానివ్వాలి మనం ఓపెన్ మైండ్తో ఉంటే ఉండే కొద్దీ ఈ ఎనర్జీ సర్కిల్లోకి చేరే కొద్దీ అది ఎనర్జీని చాలా బలంగా అద్భుతంగా ఏర్పరుస్తుంది మనం ఏ మార్పుకు గురి అవుతున్నామో దాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాము ఈ సమయంలో మనము క్రెంజన్ కౌన్సిల్ చేసే పనిలో ముఖ్యమైన భాగం అతడు పాత ఎనర్జీలను చివరిసారిగా రిలీజ్ చేసే సమయం ఇది కొత్త ఎనర్జీలను తెచ్చుకునే సమయం ఇది బ్యాలెన్స్కు మార్పులకు అద్భుతమైన సమయం ఇది మెటాట్రాన్ను మనం చూస్తాము మన కొత్త కళ్ళతో అంటే మన అతీంద్రియ కళ్ళతో మనం మెటాట్రాన్ను చూస్తాము ఒక్కోసారి మనకు మెటాట్రాన్ మానవ లక్షణాలతో తేజస్తో వెదిగిపోతూ మనిషిలాగా కనబడతాడు మన దృష్టిని బట్టి మనకు మనిషిలాగా కనబడతాడు కానీ నిజానికి మెటాట్రాన్ ఒక వ్యక్తి కాదు ఎనర్జీల సమూహం ఆడా కాదు మగ కాదు అందరూ ఆర్కేంజల్స్ని మనల్ని సూచించే సమూహం మనల్ని సూచించే ఆర్డర్ ఆఫ్ ది ఆరుకు నుంచి వచ్చిన ఎనర్జీల సముదాయమే మెటాట్రాన్ వాటన్నింటినీ కలిపి చూసినట్లయితే అదే మెటాట్రాన్ మనలో చాలామంది మెటాట్రాన్ని కలల్లో చూస్తారు అది చాలా హై ఎనర్జీ మెర్సే అది డ్రాగి రంగు నుంచి బంగారు రంగు వరకు తెల్లటి జ్వాల రంగు వరకు ఉంటుంది దాని రంగు ఒక్కోసారి మన కంటి కులుకులలో నుంచి విపరీతమైన కాంతి ఒక మెరుపు లాంటి కాంతి కనబడవచ్చు మనకు అంటే మన ఎరుకలో ఎరుకలోకి మెటాట్రాన్ తొంగి చూస్తున్నాడు అనమాట ఆ మెరుపు కాంతి మనకు కడిపి కనబడింది అంటే దాని అర్థం మనం ఈ మెటాట్రాన్ ఎనర్జీని రాణిస్తున్నామన్నమాట మనం పని చేయడానికి ముఖ్యమైన ఎనర్జీ అది ప్రేమైన మెటాట్రాన్ని మన అన్ని ఇంద్రియాలలోనూ ఫీల్ అవ్వాలి అది చాలా హై ఎనర్జీ అది చాలా టెక్నికల్ ఎనర్జీ చాలా నాగరికమైన ఎనర్జీ కానీ రాఫేల్లో కానీ మనకు కనబడే మార్త్వం అందులో కనబడదు అది చాలా తీవ్రంగాను పెలుసుగాను ఉంటుంది ఈ సమయంలో మనము మనతో పాటు భూమి ఏ మార్పులలోకి వెళ్తున్నామో ఆ మార్పుకు ఉపయోగపడుతుంది ఈ సమయంలో మీ ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోతే అంతగా దిగులు పడకండి అని మనకు చెప్పమని టోబయాస్ గుర్తు చేస్తున్నాడు మెటాట్రాన్ చేస్తున్నాడు మెటాట్రాన్ దురదృష్టవశాత్తు అది మన ఎనర్జీలోనూ అతని ఎనర్జీలోనూ భాగము కరెంటు పరికరాలు ఊరికే పాడైపోతుంటాయి మనకు అవి ఓల్డ్ ఎనర్జీకి సంబంధించినవి మనం ఇప్పుడు తె తెస్తున్న ఎనర్జీలను అవి తట్టుకోలేవు అలా అవి పాడైపోయినప్పుడు మనం వాటిని తిట్టుకోవటం పూర్తయ్యాక లోనికి శ్వాసించి ఆ క్షణాన్ని అనుమతించాలి అలౌ చేయాలి అప్పుడు మనకు అవగాహన వస్తుంది తగిన కొత్త పరికరాన్ని ఎలా మన వాస్తవంలోకి తెచ్చుకోవాలో అది మన కంప్యూటర్లు మొదలుకొని మన బల్బుల వరకు మన ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఏవైనా కావచ్చు ఎలక్ట్రానిక్ వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కానీ మెకానికల్ పరికరాలు కూడా ఉంటాయి కదా సైన్స్ టెక్నాలజీ చైతన్యంతో సమానంగా పెరుగుతున్నాయి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఆధ్యాత్మికతతో పాటు టెక్నాలజీ పెరగటం సబబే కానీ టెక్నాలజీ ద్వారా ఆధ్యాత్మికతను సాధించాలి అనుకోవటం సబబు కాదు అందుకే లెమోరియన్లు వంటి వాళ్ళు లెమోరియన్ లాంటి వాళ్ళు మనకన్నా టెక్నాలజీ పరంగా చాలా చాలా ఎదిగినా ఇప్పుడు మనం పొందుతున్న ఆధ్యాత్మికతను సాధించలేకపోయారు ఇప్పుడు వచ్చిన మెటాట్రాన్ మరి లెమోరియన్ల కాలంలో ఎందుకు రాలేదు వాళ్ళకు టెక్నాలజీ ఉన్నది కదా అంటే అవి చాలా పచ్చికాయలు అన్నమాట ఇప్పుడు మనలో ఉన్న పరిపక్వత వాళ్ళలో లేదన్నమాట ఇప్పుడు మన జీవితంలో దీన్ని ప్రభావం ప్రభావితం చేయడానికి మెటాట్రాన్ వచ్చాడు ఆపణ చేయగలిగిన వాడు అతడే ముడి విశ్వం ముడి విశ్వ ఎనర్జీని తీసుకొని ఫిజిక్స్ను ఎనర్జీలను కలిపి వాటి వెనుక ఉన్న లెక్కను అల అలవరుసను కూడా కలిపి దాన్ని సరైన ఎనర్జీ తో మనిషి స్థాయికి తేగలిగిన చైతన్యం అతనిది ఇప్పుడు మనం అక్కడ సాధించిన దానివల్ల భూమి ఎదిగి పరిపక్వమైన తర్వాతి స్థాయికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయంలో మెటాట్రాన్ ఎనర్జీ మళ్ళీ వచ్చింది అందుకే ఇవాళ మనం సాధించిన దానిని సంభవిస్తున్న మహామార్పును వేడుక చేసుకుంటున్నారు టబియాస్ వాళ్ళు మెటాట్రాన్ ఎనర్జీ స్థిరంగా ఉన్నది భూమి మీద ఆ ఎనర్జీ భూమి మీదకి రాగలగడానికి కొంత సమయం పట్టింది మెటాట్రాన్ తన ఎనర్జీని సవరించుకోవడానికి మనం ఆ ఎనర్జీని తీసుకోగలగడానికి కొంత సమయం పట్టింది అయితే ఆ ఎనర్జీ ఇప్పుడిక్కడ స్థిరంగా ఉన్నది ఎలాంటి దూతలను పంపాల్సిన అవసరం లేదక ఇంతకు ముందులాగా ఎలాంటి ఫిల్టర్లు అడ్డులు ఇప్పుడు నేరుగా వచ్చేస్తుంది అసలు ఎవరి మెటాట్రాన్ ఆ మెటాట్రాన్ ఎవరో కాదు మనమేనట న్యూ ఎనర్జీలోకి వెళ్తున్న వాళ్ళ సామూహిక ఎనర్జీనే మెటాట్రాన్ అట మన ప్రతిబింబాన్ని మనం మెటాట్రాన్ చూసుకోవచ్చు మన ప్రతిబింబాన్ని మనం మెటాట్రాన్లో చూసుకోవచ్చు మన నిజతత్వ ప్రకాశమే అతను మన దివ్యత్వమే అతను మెటాట్రాన్ తనను తాను స్పిరిట్లోని మీ స్వరంగా పరిచయం చేసుకున్నాడు అటువంటి మెటాట్రాన్ అనేక అనేక కారణాల వల్ల భూమి స్థాయిలో సమైక్యం కాలేకపోయినా మనలోని ఏ భాగమైతే ఉన్నదో అందులో భాగం అతను అంటే భూ ప్రకంపనకు అంత దూరం ఉందన్నమాట అతని ప్రకంపన దాదాపుగా స్పిరిట్కి హిరణ్య గర్భత్వానికి అంత దగ్గరగా ఉన్నాడన్నమాట ప్రకంపన పరంగా ఇప్పటి వరకు ద్వంద్వత్వంలోకి రాలేకపోయిన దివ్య చైతన్యమే మెటాట్రాన్ ఇప్పుడు ఈ మెటాట్రాన్ ఎనర్జీ అంటే మన ఎనర్జీ అంటే మన దివ్యత్వపు ఎనర్జీ ఇక్కడ స్థిరంగా పాదుకున్నదే మెటాట్రాన్ ఎనర్జీ చాలా టెక్నికల్ టెక్నికల్గా చాలా సైంటిఫిక్గా ఉంటుంది ఇది న్యూ ఎనర్జీ ఫిజిక్స్లో నిండి ఉంటుంది ఇక్కడ ఉన్నందుకు మెటాట్రాన్ చాలా సంతోషపడిపోతున్నాడు మొట్టమొదటిసారిగా మెటాట్రాన్ నేరుగా ఛానలింగ్లో వచ్చి కబూల్ద్రా ద్వారా మాట్లాడాడు వర్తమానపు ఎనర్జీ మనమందరం వర్తమానపు ఎనర్జీలో ఇక్కడ కలుస్తున్నాము ప్రత్యక్షంగా సమావేశంలో కూర్చొని ఉన్న వాళ్ళం ఇంటర్నెట్ ద్వారా ఈ ఎనర్జీలోకి ఇప్పుడు రాగలుగుతున్న వాళ్ళు అందరము ఈ ఎనర్జీలో ఉన్నాము ఉత్తర ఉత్తర దీనిని చదివే వాళ్ళు కూడా ఈ ఎనర్జీలో ఉన్నట్లే వాళ్ళు కూడా ఈ క్షణాన వర్తమానంలో ఉన్నారు ప్రపంచ నలు చెరకుల చెరగుల నుంచి సౌంబురాలు కలుస్తున్నారు భౌతికంగా మనమున్న చోటు వేరు కావచ్చు సమయం వేరు కావచ్చు కానీ అందరం ఒకే వర్తమానంలో ఉన్నాము ఇలా జరగడానికి అందరం ఒక గదిలో ఉండనవసరం లేదు ఆవుల వైపున ఉన్నవాళ్ళు ముఖ్యంగా గత కొంతకాలంగా మానవ జన్మలు తీసుకుని వాళ్ళు మానవ టెక్నాలజీ ఎనర్జీని ప్రేమిస్తున్నారు టెక్నాలజీ అంత మంచిదేమీ కాదు అనుకునే మనుషులు ఉన్నారు కానీ మానవ చైతన్య ఫలితంగానే టెక్నాలజీ ఏర్పడుతుంది మానవ చైతన్యాన్ని మించి టెక్నాలజీ అన్నడూ ఉండదు మరి లెమోరియన్ల కాలంలో ఉండిందేమో కదా వాళ్ళ కాలంలో వాళ్ళ చైతన్యానికి తగిన టెక్నాలజీనే ఉండింది దానితో పాటు దానితోనే తమ ఆధ్యాత్మికతను పెంచుకోవాలని అనుకున్నారు వాళ్ళు అది కుదరలేదు కాబట్టి ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాగానే ఇది మంచిది కాదు దీని చెడుకు చీకటి పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు అని అను అనేవాళ్ళు ఉంటారు మన చైతన్యాన్ని బట్టే అది వస్తుంది కాబట్టి దానిని మనం గౌరవించాలి నిప్పుతో ఇంట్లో దీపాన్ని వంటి ఇంట్లో పొయ్యిని కూడా వెలిగించుకోవచ్చు లేదా ఇంటినే తగలబెట్టుకోవచ్చు తగలబెట్టే ప్రమాదకరమైన ప్రయోజనం దీనివల్ల ఉన్నది కాబట్టి అసలు నిప్పు ఉండటమే తప్పు అనటం ఎంతవరకు సబబు కత్తితో కూడా మంచి పనులు చేసుకోవచ్చు విధవ పనులు చేయవచ్చు కనుక తప్పు పనిముట్లలో ఉండదు దానిని ఉపయోగించే మనిషిలో ఉంటుంది టెక్నాలజీ విషయంలో కూడా అంతే మారుతున్న చైతన్యాలు మెటాట్రాన్ తన సందేశంలో ఎనర్జీని చుట్టి మనందరికీ అందిస్తున్నాడు ఆ ఎనర్జీకి ఆ సందేశానికి కాలపరిమితి ఉండదు అందువల్ల మనం ఇప్పుడున్న ఈ క్షణానికి అది సరిపోతుంది భౌతికంగా మనము ఎక్కడున్నామన్నది లెక్కలోనే లేదు మనం చేరిన చోట ఎనర్జీ కూడుతుంది వస్తున్న మార్పులు కూడుతున్న ఎనర్జీ అన్ని ఎనర్జీలను ఒక్క దగ్గరికి తెచ్చి కలపడం మనం ఫీల్ అవ్వగలమేమో వర్తమానంలో ఇక్కడ గుముకూడిన మనం ఒక ఎనర్జీ బంతిని సృష్టించాము ఆ ఎనర్జీ బంతి ఇక్కడ నడుమ నిలబడి వెలుగులు చిమ్ముతోందట దానినే మనమే దానిని మనమే సృ సృష్టించామట దాని నుండి వెలువడుతున్న ప్రేమ ఎనర్జీ చైతన్యపు ఎనర్జీ మన భౌతిక శరీరాలు గుండా మన ఇంటర్నెట్ గుండా విస్తరిస్తున్నాయి మనం సృష్టించిన ఈ చైతన్యపు బంతి ఇక్కడి గోడలు గుండా విస్తరిస్తోంది భూమిలోకి విస్తరిస్తోంది మన చిన్న విశ్వం గుండా విస్తరిస్తోంది ఆవల వైపు వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నారు మరి దాన్ని పుట్టించిన మనం ఇక్కడ దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నామా మనలోని ఆహాభాష ద్వారా మన సామూహిక చైతన్యంలో దాన్ని ఫీల్ అవ్వగలమా ఒక్క క్షణం సౌమ్ర ఎనర్జీని శ్వాసిద్దాము క్రింజన్ కౌన్సిల్ ఎనర్జీని శ్వాసిద్దాము మెటాట్రాన్ ఎనర్జీని శ్వాసిద్దాము ఇల్లు అయిన తొలి సృష్టి ఎనర్జీని శ్వాసిద్దాము మన గుండా మన ఉనికి గుండా వీటిని గాఢంగా శ్వాసిద్దాము ఈ సింపుల్ శ్వాసే వాటిని మన వర్తమానంలోకి తెచ్చి లంగరు వేస్తుంది మనలో పెరుగుతున్న దివ్యత్వాన్ని ఈ శ్వాసే రాజేసుకునేలా చేస్తుంది కనుక మనం గాఢంగా శ్వాసించాలి ఆధ్యాత్మిక కుటుంబంతో మనం ఇక్కడ ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి కొత్త రకం ప్రేమతో నిండిన చోట మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి మనతో ఉండటం అంటే ఇష్టం ఒక్కోసారి టొబియాస్ వాళ్ళు మనల్ని ఆరాధిస్తూ మన దగ్గర కూర్చుండిపోతారు ఆశ్చర్యంగా అబ్బురంగా కన్నార్పకుండా మనల్ని చూడటం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టమట ఇంకేమీ చేయకుండా కూడా మనల్ని చూస్తూ కూర్చోవడం ఎంతో ఇష్టమట జైలు సౌమ్రా ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తుండ కోఆర్డినేటర్ మేరా స్టాన్లీ చనిపోయిన వారం రోజుల తర్వాత టొబయాస్ మీటింగు జరుగుతుంటే ఆ మీటింగుకు వచ్చింది ఆవుల వైపు నుంచి ఆమె మనల్ని చూస్తోందట మనిషిగా బ్రతుకున్నప్పుడు ఏనాడు చూడని దానిని ఆమె ఇప్పుడు చూస్తోందట అది కనబడేసరికి ఆమె చాలా ఆశ్చర్యపోతోందట మనిషిగా పుట్టాలని నేనెందుకు ఎంచుకున్నానో నాకు ఇప్పుడు తెలుస్తోంది నేను అనుకున్న దానికన్నా ముందుగానే బహుశా తిరిగి మానవ జన్మకు వెళ్ళిపోతానేమో అంటోందట ఆమె ఇప్పుడు అమ్మో ఎన్నటికీ తిరిగి మనిషిగా పుట్టను అన్నానే కానీ భూమి మీద మానవ జన్మ వెనుక ఒక కారణం అన్నదని నాకు ఇప్పుడు అర్థమవుతోంది మానవ బృందం వైపు చూసి ప్రేమ విరుస్తోందని చూసినప్పుడు నాకు కారణం అర్థమవుతోంది వసంత ఋతువులో పూలను చూసినట్లుగా ఉన్నది పూలను చూడగానే చూడడానికి అదే కదా మంచి సమయం ఆ సమయంలోనే కదా ఆ ఆపులు పెరిగేది మొగ్గ తొడిగేది తొలి మొగ్గులు విచ్చుకునేది అప్పుడే కదా తొలి గుమగుమలు మొదలయ్యేది అప్పుడే కదా అంటోంది మీరాకు ఏం కనబ కనబడుతున్నదో టొబియాస్ వాళ్ళకు కూడా అదే కనబడుతున్నది అందుకే వాళ్ళకు మనమందరం అంటే అంత గౌరవం వాళ్ళు మనకిప్పుడు ఎన్నో సందేశాలు పంపుతున్నారు ఒక్కో సందేశం మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సరిపోతుంది అయితే దానిని వాళ్ళు మనతో వేరే స్థాయిలో పంచుకుంటున్నారట ఆహా భాష ద్వారా మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్ళు చెబుతున్న దాన్ని అర్థం చేసుకోగలుగుతామట ఎన్నో రకాలుగా ఎన్నో గొంతు గొంతులుగా వాళ్ళ వాళ్ళు మన మనతో మాట్లాడుతున్నారు కేవలం కబూల్ద్రా ద్వారా మాత్రమే కాదట వాళ్ళు మనతో మాట్లాడేది ఎనర్జీలు తీవ్రంగా ఉన్న ఎలాంటి రోజున ఎన్నో మార్గాలలో వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు నూతన ప్రేమ అవగాహన న్యూ ఎనర్జీ వికసిస్తుంది మన లోపల నుంచి దీనిలో ప్రేమ తాలూకు కొత్త ఫిజిక్స్ ఉన్నది ఒక కొత్త ఎనర్జీ బ్యాలెన్స్ ఉన్నది గతంలో మనకు తెలిసిన ప్రేమ అద్దం లాంటిది ఆ అద్దం ద్వారానే మనం చీకటి వెలుగులో మంచి చెడ్డల ద్వంద్వత్వపు ఆట ఆడుతూ ప్రేమ గురించి తెలుసుకున్నాము అలా మన చైతన్యం ఎదుగుతూ వచ్చింది ఒక్కోసారి మనం అమితంగా ప్రేమించిన వ్యక్తిని కలుసుకున్నాము కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తి మనకు అద్దం లాంటివాడు ద్వంద్వత్వపు చర్యల ద్వారా అద్దంలోకి చూస్తూ మనం ప్రేమ గురించి అర్థం చేసుకున్నాము అందుకే తరచూ ప్రేమ చివరకు అసంపూర్తిగా అనిపించేది అందుకే మనం మన సోల్మేట్ని కలుసుకున్నాక కూడా ప్రేమ ప్రేమ కోసం వెతుకుతూనే ఉండేవాళ్ళు మన కుటుంబాన్ని మనం ఒక జన్మలో కలుసుకుని ప్రేమ గురించి తెలుసుకున్నాక కూడా మన ప్రేమాన్వేషణ కొనసాగుతూనే వచ్చింది అది కేవలం అర్థం లాంటిది మాత్రమే కనుక ఆ అన్వేషణ కొనసాగుతూనే వచ్చింది నూతన ప్రేమ అవగాహనలో పరస్పర విరుద్ధమైన ద్వంద్వత్వ పోక్షణ లక్షణాలు ఆనందంగా నర్తిస్తూ కలిసిపోతాయి ఆ నూతన ప్రేమ అవగాహనలో మన నుంచి వెలుపలికి కానీ మన నుంచి మనకు కానీ అర్థమన్నది లేదు ఈ కలిక ఈ కళ్యాణం మన లోపలే జరుగుతున్నాయి చీకటి వెలువలు కొత్త రకం ప్రకాశంగా కలిసిపోతున్నాయి ఈ కాంతి ఇంతకుముందు మనం అనుకుంటుండిన కాంతి లాంటిది కాదు ఇది శూన్యం వైడ్ కాదు ఇది కొత్త రకం ప్రకాశం నూతన ప్రేమ అవగాహనలో ఎలిమెంట్స్ కలిసిపోతాయి ఇంతకాలం పరస్పర విరుద్ధాలుగా ఉండి ఒకదానిని ఒకటి ఢీకొంటూ వచ్చిన ఎలిమెంట్స్ కలిసిపోతాయి ఇప్పుడు ఈ చర్య వల్ల ఎనర్జీ ఒక స్థితి నుంచి మరో స్థితికి రూపాంతరం చెందింది అయితే అది కొత్త ఎనర్జీ కాదు ఉన్న ఎనర్జీనే రూపాంతరం చెందింది అంతే మనలోకి వస్తున్న నూతన ప్రేమ అవగాహనలో ఏదో కొత్తది పుట్టుకు వస్తుంది ఒక చైతన్య రూపంలో ఉన్న ఎనర్జీని మరో చైతన్య రూపంలోకి మార్చడం ఇది ఈ నూతన ప్రేమ అవగాహనే న్యూ ఎనర్జీ ఒక నూతన ప్రేమ అవగాహన అనేది ఉన్నది దానిని మనం మన బుద్ధితో పట్టుకోవాలని ప్రయత్నించిన అవసరం లేదు దానిని మనం సృష్టించిన అవసరం లేదు మన లోపల లోతులలో నుంచి దానిని వెలికి లాగాల్సిన పని లేదు అది వసంత ఋతువు కుసుమంలా మనలో వికసిస్తున్నది చైతన్యం ఇప్పుడు మనం కానీ భూమి కానీ ఏ ప్రక్రియ గుండా సాగుతున్నామో దానికి సరైన పదం చైతన్యం మన గత అనుభవాల నుంచి ఏర్పడిన వివేచనా జ్ఞానము భవిష్యత్తు సంభావ్యత ఈ రెండూ కలిసి వర్తమానంలో వ్యక్తం కావటమే చైతన్యం చైతన్యం అంటే మన అనుభవాల వివేచనా జ్ఞానం ద్వంద్వత్వపు అనుభవాలు గుండా మనం ఏ జ్ఞానోదయాలను అయితే పొందామో అదే చైతన్యం ద్వంద్వత్వంలో ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవటం యుద్ధాలను ప్రేమను అనుభవించటం సమృద్ధిని లోటును అనుభవించటం ఒక నిండైన బాంధవ్యాన్ని అనుభవించటం ఇన్ని అనుభవించిన వంటరిగా ఉండటం చైతన్యం ఇన్ని అనుభవించి ఒంటరిగా ఉండటం చైతన్యం ఎన్నో అనుభవాలు పొందాము అవన్నీ కలిసి మనలో వివేచన జ్ఞానాన్ని కలిగించాయి ఆ అనుభవాలలో కొన్నింటి నుంచి మనకు గాయాలు మచ్చలు ఏర్పడ్డాయి ఆ మచ్చలు కేవలం భ్రమ మాత్రమే ఆ గాయాలు మన ఆలోచన మారితే మారిపోతాయి మనం రిలీజ్ చేస్తే వెళ్ళిపోతాయి ఆ మచ్చలను గాయాలని హీల్ చేసి పంపించేస్తే మిగిలేదే వివేచనా జ్ఞానం నిఖార్స్ కల్తీ లేని జ్ఞానం అది అది మన ఆత్మలోపల ఉంటుంది ఇది చైతన్యంలో భాగం మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని ఆధారం చేసుకుని మున్ముందు ఏ సంభావ్యత ఉన్నదో అది కూడా చైతన్యమే మనం ఎక్కడికి వెళ్ళాలో దానికి తగిన సంభావ్య పరిస్థితులు ఎన్నింటినో మనం సృష్టించాము ఒక రకంగా చెప్పాలంటే మనం కాలాన్ని అధిగమిస్తున్నామని భవిష్యత్ సంభావ్యతను దర్యాప్తు చేస్తున్నామని చెప్పవచ్చు కానీ మనం దానిని అనుభవించటం లేదు భవిష్యత్తు సృష్టి అయిపోయింది అనుకునే వాళ్ళకు చెప్పేది ఏమిటంటే కాలేదు సంభావ్యతను జరిగే అవకాశాన్ని చూడగలగడమే కానీ మనం వర్తమానంలో ఉండనంతవరకు భవిష్యత్తును మనం అనుభవించలేము గతం వల్ల ఏర్పడిన వివేచన జ్ఞానాన్ని భవిష్యత్ సంభావ సంభావ్యతలను కలిపి వర్తమానంలోకి తెచ్చి వ్యక్తీకరించటమే చైతన్యం మన లోపల భూమి మీద కూడా చైతన్యం సర్వేగంతో మారుతోంది మన శక్తిని మన దివ్యత్వాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు మనలో ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా టేబుల్ మీద రాయిపెట్టి దాని ఎదురుగా కూర్చుని మన శక్తితోనూ మన ఆలోచనలతోనూ దానిని కదిలించాలని ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు మనలో ఇవి ఎల్కేజీ శక్తులు ఎంతకంటే అద్భుతమైన శక్తులు మనలో ఉన్నాయని మనం గ్రహించినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము ఈ ఎల్కేజీ శక్తులు మనల్ని నైహికంలోనే ఆపేస్తుంటాయి వస్తువులను గాలిలో నిలపాలని ప్రయత్నించిన వారు ఉన్నారు ఊదకుండానే మనసు ద్వారా దీపాన్ని ఆర్పేయడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు ఆలోచనలతోనే సంకల్పంతోనే టేబుల్ మీద ఉన్న రాయిని కదిలించాలని ప్రయత్నించి విఫలమైన వారు ఉన్నారు అలా మనసుతో రాతిని కదిలించలేకపోయినప్పుడు మనం అయోమయంలో పడిపోయాము వేధపడ్డాము మనం శక్తివంతులం కాము అనుకున్నాము దేవుడి ఫార్ములా మన దగ్గర ఉన్నదని మనం అనుకోలేదు కానీ మనం సరైన విధంగా వాటిని చూడటం లేదు మనం ప్రయోగించాలని ప్రయత్నిస్తున్న ఆశక్తులు నిజమైన శక్తులు కావు మన చైతన్యం మారినప్పుడు వచ్చేదే నిజమైన శక్తి ఇప్పుడు ఆ రాయి ముందు కూర్చుంటే మన నూతన చైతన్యం ఆ రాతి చైతన్యాన్ని మార్చేస్తుంది మన నూతన చైతన్యం ఎలాంటి ప్రయోగాలు చేయదు సంకల్పాలు చేయదు బలప్రయోగం చేయదు నెట్టదు అక్కడ జరిగేది కేవలం చైతన్య మార్పు మాత్రమే మన నూతన చైతన్యానికి అనుగుణంగా ఆ రాయి కదులుతుంది తాకకుండా సంకల్పించకుండా మానసిక శక్తులు ఉపయోగించకుండా రాతిని ఆ విధంగా కదిలించడం జరుగుతుంది మన చైతన్యాన్ని మార్చుకుంటే రాతి చైతన్యం మారుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది తాకకుండానే దాన్ని ఎలా కదిలించాలో మనం ప్రత్యేకంగా ప్రయత్నించేది ఏమీ ఉండదు నేను నా చైతన్యాన్ని ఎలా మార్చుకుంటాను అని అడుగుతున్నామట అది చాలా సింపుల్ చూడవలసిన చోట మనం దానికోసం చూడటం లేదంతే విషయాన్ని మనం సంక్లిష్టం కష్టంగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము మన చైతన్యాన్ని మార్చుకోవాలంటే మన పాత చైతన్యాన్ని రిలీజ్ చేస్తే చాలు నిన్నటి చైతన్యాన్ని రిలీజ్ చేసినప్పుడు నూతన చైతన్యం రావడానికి దారి ఏర్పడుతుంది అది నిరంతరం మారుతూనే ఉంటుంది మనం రిలీజ్ చేస్తూనే ఉంటాము దాన్ని మనం రిలీజ్ చేయకుండా పట్టుకున్నప్పుడు ఎనర్జీ ఇరుక్కుపోయినట్లు భౌతికంగా మానసికంగా ఎమోషనల్గా అది మనకు బాధను కలిగించడం తప్ప ప్రయోజనం లేదు నిన్న మన్నటి రోజున నిజాలుగా ఉన్న భావాన్ని రిలీజ్ చేసేయాలి పాత అనుభవాల ఎనర్జీని రిలీజ్ చేసేయాలి గతంలో పొందిన బాధలను వ్యధులను రిలీజ్ చేసేయాలి పూర్తిగా రిలీజ్ చేసేయండి అంటున్నాడు టోబియాస్ ఈ మాట ఇప్పటికీ చాలాసార్లు చెప్పి ఉన్నాడు స్ఫటికాలను రిలీజ్ చేసేయండి పాత గ్రంథాలను రిలీజ్ చేసేయండి అని చెప్పాడు వాటి చైతన్యం మనకు జ్ఞానాన్ని ఇచ్చిన మాట నిజమే కానీ వాటిని కూడా ఇప్పుడు రిలీజ్ చేయవలసిన సమయం వాటి మీద నుంచి మన పట్టు వదిలేయాల్సిన సమయం వాటికి ఇప్పుడు శక్తి లేదు మనం పొందిన శక్తి మన లోపల ఉన్నది ఆ జ్ఞానం పుస్తకంలోని అనుభవాల నుంచి రాలేదు దాని వెనుకనున్న ఎనర్జీ నుంచి వచ్చింది ఆ వివేచన జ్ఞానం స్ఫటికంలో లేదు స్ఫటిక పార్థంలో మన గురించి మనం తెలుసుకున్నది మన చైతన్యాన్ని మనం మార్చుకుంటాము పాతదనాన్ని రిలీజ్ చేయటం ద్వారా ఉన్న ఉన్ కొత్త ఉన్నత స్థాయిలకు చేరుకోవడానికి మనల్ని మనం అనుమతిస్తున్నాము అయితే ఈ రిలీజ్ చేయడం అన్నది మానవులకు ఎంత కష్టమో తను ఒకప్పుడు మానవ జన్మలో అనుభవించాడు కాబట్టి తనకు అంటాడు టోబియాస్ దాని స్థానంలో కొత్తది కనబడుతుంటే తప్ప ఉన్న పాతదాన్ని వదలడానికి ధైర్యం చాలదు ద్వంద్వత్వంలో అయితే న్యూ ఎనర్జీ అలా పనిచేయదు భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమాన క్షణంలో ఉండి రిలీజ్ చేసేయటమే న్యూ ఎనర్జీ అలా రిలీజ్ చేసేయగానే వెంటనే నూతన చైతన్యం వచ్చేస్తుంది ఆ నూతన చైతన్యంలో గతం ఇచ్చిన వివేచన జ్ఞానం భవిష్యత్ సంభావ్యత రెండు కలిసి ఉంటాయి ఈ సమయంలో మనలోనూ భూమిలోనూ చైతన్యం శరవేగంగా మారుతున్నది అందుకే ఆవల వైపు వాళ్ళు మనలను ఇంతగా పట్టించుకుంటున్నారు పట్టించుకోవటం అంటే దేనికో భయపడి కాదు ఆవల వైపున అన్నదే లేదు కాకపోతే చైతన్యాన్ని మార్చుకుంటూ రిలీజ్ చేసేస్తూ మన లోపల మనం అద్భుతమైన పనిని చేసి ఉన్నామన్నది వాళ్ళకు కనబడుతోందట మానవాళి మొత్తం చైతన్యాన్ని ఎంతగా మార్చేసుకున్నదంటే ప్రస్తుతం అన్ని శరవేగంతో జరిగిపోతున్నాయి ఎలా జరుగుతుందని మాత్రం ఆవుల వైపు వాళ్ళు ఊహించనే లేదట రిలీజ్ చేయటం ద్వారా మనం సాధిస్తున్న పురోగతిని ఆవుల వైపు వాళ్ళు గమనిస్తూ కొలుస్తున్నారు మనం చేసిన అద్భుతమైన కృషి వల్ల ఒక సున్నితమైన బ్యాలెన్స్ను మనం సృష్టించామట ద్వంద్వత్వం మన చైతన్యాన్ని న్యూ ఎనర్జీగా మార్చుకుంటోంది అది చీకటి వెలుగులుగా మంచి చెడ్డలుగా ఉండబోతుందిక న్యూ ఎనర్జీనే మనం నాలుగు ఎనర్జీగా చెప్పుకున్నాము ఈ నాలుగు ఎనర్జీ స్థిరమైన బ్యాలెన్స్ కలిగిన ఎనర్జీ దానిలో కొత్త అవగాహనలు కొత్తవి నేర్చుకోవటాలు న్యూ ఎనర్జీ వస్తాయి అయితే ఈ శరవేగంతో వస్తున్న మార్పుల వల్ల మనం ఒక సున్నితమైన స్థితికి వచ్చి ఉన్నామట భూమి చాలా సున్నితమైన స్థితిలో ఉన్నదట ఇందుకే మెటాట్రాన్ ఇవాళ మనతో మాట్లాడాలని వచ్చాడు మనకు సందేశాలు ఇవ్వాలని వచ్చా అనుకుంటున్నాడు ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరికి ఎనర్జీని ఇవ్వాలని అనుకుంటున్నాడు మెటాట్రాన్ ఎనర్జీ చాలా బలమైనది శక్తివంతమైనది అందుకే ఆ ఎనర్జీకి మనల్ని అలవాటు పడేలా చేయటం కోసం అనేక వారాలుగా సన్నాహాలు చేస్తూ వచ్చారు టోబియాస్ వాళ్ళు ఇక ఇప్పుడు టోబియాస్ మాట్లాడటం ఆపి కవుల్ద్రా ద్వారా మెటాట్రాన్ మాట్లాడతాడు మనలో ప్రతి ఒక్కరి ఎనర్జీలు కవుద్రా ఎనర్జీలు క్రెంజన్ కౌన్సిల్ ఎనర్జీలు టొబేయాస్ ఎనర్జీలు మెటాట్రాన్ ఎనర్జీలు అన్నీ ఇందులో ప్రమేయం కల్పించుకుంటాయి ఇందరి ఎనర్జీలు కలిసిన దాని మీద మెటాట్రాన్ సందేశం స్వారీ చేస్తూ మనకు అందుతుంది కవుద్రాకు భయం వేస్తుందట భయం అటువంటి ధారణ ఆపేస్తుంది అందుకే ఆ ధారణ ఆపవద్దని అలా రానివ్వమని కోరుతున్నాడని అతన్ని టోబియాస్ మనల్ని హాయిగా సుఖంగా కూర్చోమంటున్నాడు దీర్ఘంగా శ్వాసించమంటున్నాడు నూతన చైతన్యానికి మనల్ని ఓపెన్ కమ్మంటున్నాడు సుముఖం కమ్మంటున్నాడు మెటాట్రాన్ ఇలా నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారిట ఎప్పుడు టోబియాస్ లాంటి ఇతరుల ద్వారా తాను మనకు చెప్పదలుచుకున్నది చెప్పేవాడట ఈ మొదటిసారిగా మాట్లాడేటప్పుడు అతనికి కూడా ఇబ్బంది అనిపించడం చూసి టొబియాస్ వాళ్లకు నవ్వు వచ్చిందట ఇక మీదట మెటాట్రాన్ భూమి మీదకి ఇలా వచ్చి మనతో మాట్లాడుతుంటాడట నేరుగా మారుతున్న మన చైతన్యం వల్ల మెటాట్రాన్ ఎనర్జీలు ఎలా రావడానికి వీలవుతుందన్నమాట వీలవుతున్నదట మన దివ్యత్వాన్ని మనం స్వంతం చేసుకొని దాన్ని ప్రకటించే కొద్దీ మెటాట్రాన్ మన ప్రక్కనే వచ్చి ఉంటాడట మనతో మాట్లాడగలటం మెటాట్రాన్ చైతన్యానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అతని చైతన్యం ఆడ మగ తేడా ప్రకంపన స్థాయిలో లేదు కానీ ఆడగానో మగ్గానో చెప్పుకోవాలి కదా మరి ఇక మీదట మనతో మాట్లాడుతూనే ఉంటుంది మనల్ని మనం ఆ చైతన్యంలో గుర్తుపట్టాలి మెటాట్రాన్ గొంతులు సాంబురాన్ గుర్తుపట్టాలి మెటాట్రాన్ మనతో కలిసి పనిచేస్తూనే ఉంటాడు ఈ మధ్య కాలంలో కొద్ది కొద్దిగా వచ్చాడు ఈ కొత్త అతిథి సరైన సమయంలో వచ్చాడు న్యూ ఎనర్జీలోకి ప్రయాణం ఎలా ఉంటుందో ఉదాహరణ చూపడానికి వచ్చాడు మెటాట్రాన్ సందేశం నేను మెటాట్రాన్ని స్పిరిట్లోని మీశ్వరాన్ని అంటూ మొదలు పెడుతున్నాడు మెట్రాన్ మనతో నేరుగా మాట్లాడటం అతనికి అలవాటు లేదు కదా తన గతాన్ని గురించి తెలుస్తున్న వాళ్ళు మనతో మనలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు అర్థమవుతుందట మనతో ఉండ ఉండమని తాను దూతలను పంపిన విషయం తాను దూతలను పంపిన విషయం మనకు ఈ సమావేశానికి వచ్చి నేరుగా మనతో ఇలా మనతో మాట్లాడటం తనకెంతో ఎంతో గొప్ప గౌరవం అట ఇలా నేరుగా మాట్లాడడానికి తాను నర్వస్గా ఫీల్ అవుతున్నాడట కవులుద్రాలాగా భూ ఎనర్జీ సరవేగంతో మారుతోంది చైతన్యం కూడా చాలా వేగంగా మారుతోంది మన లోపల మన చుట్టూ ఏమి జరుగుతున్నదో మనకు చెప్పాలని చాలామందితో కలిసి వచ్చాడు మెటాట్రాన్ ఈ సమావేశానికి ఎన్నో ఇంకెన్నో మార్పులు ఉన్నాయట ఇబ్బందికరంగా దుర్బలంగా అనిపించే మార్పులు సంభావ్యత ఉన్నదట ఈ మార్పులు భూమిని తప్పకుండా ప్రభావితం చేస్తాయట మన శరీరాన్ని కూడా ప్రభావితం చేసే ఎనర్జీ దానిలో కొత్త అవగాహనలు కొత్తవి నేర్చుకోవటాలు న్యూ ఎనర్జీ వస్తాయి అయితే ఈ శరవేగంతో వస్తున్న మార్పుల వల్ల మనం ఒక సున్నితమైన స్థితికి వచ్చి ఉన్నామట భూమి చాలా సున్నితమైన స్థితిలో ఉన్నదట ఇందుకే మెటాట్రాన్ ఇవాళ మనతో మాట్లాడాలని వచ్చాడు మనకు సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకుంటున్నాడు మెటాట్రాన్ ఎనర్జీ చాలా బలమైనది శక్తివంతమైనది అందుకే ఆ ఎనర్జీకి మనల్ని అలవాటు పడేలా చేయడం కోసం అనేక వారాలుగా సన్నాహాలు చేస్తూ వచ్చారు టోబియాస్ వాళ్ళు ఇక ఇప్పుడు టోబియాస్ మాట్లాడటం ఆపి కవుల్ద్రా ద్వారా మెటాట్రాన్ మాట్లాడుతాడు మనలో ప్రతి ఒక్కరి ఎనర్జీలు కవుల్ద్రా ఎనర్జీలు క్రెంజన్ కౌన్సిల్ ఎనర్జీలు టోబియాస్ ఎనర్జీలు మెటాట్రాన్ ఎనర్జీలు ఇన్ని ఇందులో ప్రమేయం కల్పించుకుంటాయి ఇందరి ఎనర్జీలు కలిసిన కర్తవ్యం మనల్ని మనం పాత పద్ధతుల నుంచి పాత రీతుల నుంచి విముక్తులను చేసుకోవాలి ఎంతకాలం మనం ఉండిన ద్వంద్వత్వం నుంచి విముక్తుల విముక్తులం కావాలి ఉన్నతకి ఎదగడానికి మనల్ని మనం అనుమతించుకోవడానికి గతపు గాయాలను వదిలించుకోవడానికి మనలో నుంచి ఉన్నతకి ఎదగడానికి మనల్ని మనం అనుమతించుకోవడానికి గత గాయాలను వదిలివేయడానికి మనలో నుంచి వ్యక్తం కావాలనుకుంటున్న ఆత్మను దివ్యత్వాన్ని ఫ్రీగా వదిలేయడానికి మనం సిద్ధపడాలి మన చుట్టూ ఉన్న గోడలు ఆటంకాలు మనల్ని ఫ్రీగా ఉండనివ్వటం లేదు మరిప్పుడు మనం ఫ్రీగా ఉండాలి సౌంబురాలుగా మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవాలి గతంలో ఉండిన విధమైన ప్రేమ కాదు మనల్ని మనం గారాభంతో చెడగొట్టుకునే ప్రేమ కాదు ఇంతవరకు మనం చేసిన సమస్త కార్యాలను మంచి చెడ్డలని చీకటి వెలుగులని వేరుపరిచి చూడకుండా అన్నింటినీ సమాన ఆచరణతో ఆదరణతో అంగీకరించే ప్రేమ ఇంతకాలం ద్వంద్వత్వంలో ఉండినామని అక్కడ మనం పొందిన అన్ని అనుభవాలే ఇప్పుడు టోబయాస్ దేనిని దేనిని గురించి చెబుతున్నాడో ఆ వివేచన జ్ఞానాన్ని ఏర్పరచాయని అంగీకరించాలి ఇతరులను ప్రేమించినంత బాగా దేవుడిని ప్రేమించడానికి ప్రయత్నించినంత భాగం ప్రయ ప్రయత్నించినంత బాగా మనల్ని మనం ప్రేమించాలి ద్వంద్వత్వపు పాత ఎనర్జీలు ఉండగా మనల్ని మనం ప్రేమించటం తప్పు అని బోధించారు మనకు మనల్ని మన సంపూర్ణత్వాన్ని మనం ఇప్పుడు ప్రేమించాలి ఎవరో గొప్ప ఏంజల్ భ్రమలు ఆ రూపాన్ని ప్రేమించకుండా భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకున్నామో దానిని ప్రేమించకుండా వర్తమానపు మనల్ని మనం ప్రేమించాలి టైం ఇప్పుడు వచ్చింది మనల్ని మనం నిజంగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం ఎవరము కొన్ని కోణాలు మనకు గతంలో తెలుసు మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాము మన లోపల అంతర్గతంగా ఉన్న దానిని మనమే మన గురించి రహస్యంగా ఉంచేసినా దానిని నిజంగా తెలుసుకోవాలి దాన్ని ఎంతకాలం రహస్యంగా ఉంచేసామో ఎందుకంటే మనలో అన్ని ఎనర్జీలు ఉన్నాయని దేవుడిలో ఉన్న శక్తి మొత్తం మనలో ఉన్నదని మనం సాటి లేని వారమని మన నిజతత్వాన్ని అంగీకరించడానికి మనలోనే ఒక భాగం ఇష్టపడలేదు దానికి కారణం ద్వంద్వత్వం మన నిజతత్వాన్ని అంగీకరించడం కష్టం కానీ మన గురించి మనం తెలుసుకునే కొద్దీ మనకిదే తెలిసిపోతు తెలిసిపోతుంటుంది మన నిజంగా ఎవరుమో మన నిజతత్వం ఏమిటో మనకు తెలుస్తుంది మనం ఎవరు మనుకుని భ్రమ పడుతూ వచ్చామో ఆ భ్రమ పటపంచలైపోతుంది దానివల్ల గతంలోని మన ఆలోచనల్లో జంకు భయం ఉండి ఉండవచ్చు నిజంగా మనల్ని మనం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుంటే అవి నిజంగా మనల్ని మనం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుంటే అవి ఉండవు ఉంటుందని మనం ఊహించుకున్నామో ఆ భ్రమ కాదది ఆ భ్రమ ఖాదీ మార్గాన్ని ఉండడాన్ని మనం అంగీకరించాలి అలా మనం అంగీకరించని పక్షంలో వాళ్ళ ఎనర్జీ మన ఎనర్జీ మన ఎనర్జీతో పక్షంలో వాళ్ళ ఎనర్జీ మన ఎనర్జీతో పెనవేసుకుంటుంది వాళ్ళ ప్రయాణంలో మనం వాళ్ళ వెంట పోతుంటాము మన ప్రయాణాన్ని పక్కన పెట్టేసి జవాబులు సిద్ధంగా ఉన్నాయి టొబయాస్ చెప్పిన రోజాఫలం అనే బహుమానాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆ రోజా ఫలమే మన దివ్యత్వం మనం తొలి సృష్టిని వదిలి వచ్చినప్పటి నుంచి అది మన వెంటనే ఉన్నది అది మనకు మనం ఇచ్చుకుంటున్న బహుమానం మన చైతన్యం లోపల ఏ పరిష్కారాన్ని ఉంచామో అది మన రోజా ఫలంలో ఉన్నది పరిష్కారాన్ని మనం ఎప్పుడో సృష్టించేస్తామో కానీ ఇతర సాధ్యాలు ఏమున్నాయో వాటిని అన్వేషించాలని అనుకుంటున్నాము మన వెంటే ఉంటూ వచ్చిన రోజా ఫలంలోనే పరిష్కారం ఉన్నది మన దగ్గర జవాబు లేని విషయాలలో మనల్ని మనం ప్రశ్నించుకోవటమే లేదు మన మీద మనకున్న ప్రేమ సానుభూతులతో మనమే జవాబును తయారు చేసి దాన్ని అక్కడ పెట్టాము ప్రశ్న పత్రాన్ని తయారు చేసేటప్పుడు జవాబులు కూడా చూసుకొని జవాబు ఉన్న ప్రశ్నలనే ఇవ్వటం జరుగుతుంది ఇది అలాంటిదే ఇక మనకు జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం పరిష్కారాన్ని సిద్ధంగా రోజా ఫలంలో పెట్టే ఉంచామని మర్చిపోరాదు ఇంతకాలం దానివైపు చూడడానికి మనం సుముఖంగా లేము ఇతర పరిష్కారాల వైపుకు దృష్టి సారిస్తూ వచ్చాము దివ్య పరిష్కారం ఉన్నది దానిని వ్రాసింది సృష్టించింది స్పిరిట్ కానీ మెటాట్రాన్ కానీ టోబియాస్ కానీ మన మార్గదర్శకులు కానీ ఏంజల్స్ కానీ కాదు మన మనసుతో మనం దాన్ని సృష్టించాము అదే రోజాఫలం మన లోపల వచ్చే ప్రతిదానికి అదే పరిష్కారం అయితే దానిని మనం మన సొంతంగా అంగీకరించాలి ఎవరో మనకు దాన్ని వెండి పళ్ళంలో పెట్టి అందివ్వలేదు మనం ఆడుతున్న అంటే అలాంటిది కదా మరి ఆడుతున్న ఆటే అలాంటిది కదా మరి ఇతరులు సృష్టించిన పరిష్కారాల కోసం వెతకటమే ఆట మన రోజాఫలాన్ని మన దివ్య పరిష్కారాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ ఆటలో ఉన్న విచిత్రం ఏమిటంటే తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న నిప్పు ఎలా కాలుతుందో అలాగే తెలిసి ఆలోచించినా తెలియక ఆలోచించినా మన ఆలోచనలు మనకు పరిస్థితులను ఏర్పరుస్తాయి ఏ అజ్ఞానాన్ని మనం పులుముకున్నామో ఆ అజ్ఞానంలోనే మనం ఎంతో సృష్టించాము మనకు తెలియకుండానే ద్వంద్వత్వంలో ఉన్నప్పుడు అజ్ఞానంతో తెలియకుండా సృష్టించాము ఇప్పుడిక న్యూ ఎనర్జీలు అన్నీ తెలుసు సృష్టిస్తాము ఇక చివరిగా మెటాట్రాన్ మనల్ని ఏమడుగుతున్నాడంటే ద్వంద్వత్వపు భ్రమను రిలీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నాడు మనం ఇదే నిజమని నమ్మేంత బలంగా ఉన్న ఈ భ్రమను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా మన చైతన్యం మారుతోంది ఇప్పుడు ద్వంద్వత్వపు ఎనర్జీ తీరులను మనం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాము ద్వంద్వత్వం కేవలం భ్రమ అని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాము ఈ భ్రమను రిలీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా మనకు అది పునాదిలాగా కనబడవచ్చు దీనిని రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తుంటే భయంగా ఉండవచ్చు దీన్ని వదిలిస్తే కొత్త పునాది ఎలాంటిదైతే ఉంటుందో నాన్న భయం కొత్త పునాది ఎలాంటిదై ఉంటుందో నాన్న భయం మనం ఇప్పుడు కొంచెం కంచె మీద ఉన్నాము ఒక కాలు ఇటు ద్వంద్వత్వంలో మరో కాలు అటు అసెన్షన్లో వేసు వేసుకొని ఉన్నాము ద్వంద్వత్వంలో ఉన్న కాలిని లాగేసుకోవాలనుకుంటున్నాము భూమి యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ ఏర్పడుతున్న ఈ కీలకమైన సమయంలో మెటాట్రాన్ వాళ్ళు మనందరికీ ఒక సవాలు విసురుతున్నారు అదేమిటంటే ద్వంద్వత్వాన్ని ద్వంద్వత్వపు భ్రమను రిలీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఆ ద్వంద్వత్వం ఎంత బలంగా ఉన్నదంటే అది నిజానికి భ్రమే అయినా దాన్ని భ్రమగా చూడటం కష్టంగా ఉంటుంది చైతన్యంలోని ఈ మార్పుకు మనం సిద్ధంగా ఉన్నామా భూ చైతన్యం భూమి మీద జరుగుతున్నవి మన మీద ప్రభావం చూపుతాయి అలా భూ చైతన్యం మారుతుంది విశ్వ చైతన్యం మారుతుంది మనం తీసుకునే నిర్యా నిర్ణయాల ప్రభావం వల్ల మన చైతన్యం మీదనే కాదు ఇన్ని ఇతర ప్రాంత ప్రాంతాల చైతన్యం మీద కూడా ప్రత్యక్షంగా పడుతుంది అది డైమెన్షన్ల గుండా దూసుకుపోతుంది మానవాళి ఇప్పుడు ఏ సున్నితమైన బ్యాలెన్స్లో ఉన్నదో దాని ప్రభావం ఆవుల వైపు వాళ్ళ మీద పడుతుందట మన దివ్యాత్మగా ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఈ సమయంలో మనల్ని అడగడానికి వాళ్ళంతా వచ్చారు ద్వంద్వత్వం అనే భ్రమను బలహీనత అనారోగ్యం ఒంటరితనం నిస్పృహ అనే భ్రమలను వదిలేయాలి దేనిని మనం ప్రేమ అనుకుంటున్నామో ఆ భ్రమను వదిలేయాలి మనకు స్వేచ్ఛ లేదన్న భ్రమను వదిలేయాలి ఏడు సీళ్ళు అనే ఏ రహస్యం వెనక మనం దాక్కుంటూ వచ్చాము దాన్ని వదిలేయాలి అత్యంత లోతైన స్థాయిలో అత్యంత సన్నిహిత స్థాయిలో అత్యంత సానుభూతి కలిగిన స్థాయిలో మన నిజతత్వం ఏమిటో తెలుసుకోవాలి మనల్ని మనం కనుక్కోవాలని ప్రయత్నించే ఆట ఆడుతూ వచ్చాము ఆ అద్భుతమైన ఆట వల్లనే మనం ఎంత వివేచన జ్ఞానాన్ని చైతన్యాన్ని పెంపొందించుకున్నాము అయితే ఇప్పుడు ఆ ఆటనిక వదిలేయాలి అది చాలా సరదా అయిన ఆటే మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించే ఆట అది భ్రమల పొరలను మన చుట్టూ ఏర్పరచుకున్నాము ఆ ఆటలో అయితే దేవుడిగా ఇప్పుడు బయటకు రావాలి ఇవన్నీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నాడు మెటాట్రాన్ మిగిలిన మానవాళి మిగిలిన విశ్వం మన జవాబు కోసం ఎదురు చూస్తున్నాయట మన లోపల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనని ఎదురు చూస్తున్నాయట మన చైతన్యం ఎలా సాగితే పరమాత్మ చైతన్యం అలా సాగుతుంది మన అంతర్గత లోతులలోకి చూడమంటున్నాడు మెటాట్రాన్ ఆ లోతులు భ్రమలాగా కనబడి మనల్ని భయపెట్టి ఉండవచ్చును కానీ అది మనలో చాలా లోతైన చోటు లోతైన చోటు మన భూమి తద్వారా విశ్వం ఒక క్లిష్టమైన బ్యాలెన్స్కి వచ్చి కూర్చొనున్నాయి ఇప్పుడు మెటాట్రాన్ వాళ్ళు అందిస్తున్న ఎనర్జీలో భయం అన్నది లేదు ఉన్నదల్లా గమనిక మాత్రమే మనమున్న స్థితిని గమనించుకోవటం మాత్రమే శరవేగంతో మారుతున్న చైతన్యం రూపాంతరం చెందాలని వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్న ద్వంద్వత్వం వీటిని గమనిస్తే చాలు ఇవన్నీ కలిసి భూమి మీద ఎలాంటి పరిస్థితిని సృష్టించాయంటే మన దివ్యత్వం వెలికి రావాల్సిన అవసరం ఉన్నది మన చుట్టూ వ్యవహారాలు జరుగుతుంటే ప్రశాంతంగా ఉండాలి మనం ఫీలింగ్స్కి ఎనర్జీలకు మార్పులకు ఓపెన్గా ఉన్నవాళ్ళు మనం ఇలాంటి వాటికి మనల్ని మనం ఓపెన్గా ఉంచుకున్నాము అయితే ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు మన అంతరాల అంతరాల లోతుల్లోనున్న దివ్యత్వాన్ని మనం స్వంతం చేసుకున్నప్పుడు మనం బలహీనులమైపోతాము ఇతరుల నుంచి మనం కొన్నింటినీ ఫీల్ అవుతుంటాము ప్రపంచంలోని ఇతర చోట్లలో జరుగుతున్న వాటిని సైతం మనం ఫీల్ అవుతాము దేశాల మధ్య భూమి లోపల మన చుట్టూ రాబోతున్న అద్భుతమైన మార్పులను వాటి ప్రభావాలని లోతుగా ఫీల్ అవుతాము ఈ సమయంలో భూమి మీద భారీ నిర్దిష్టమైన పదాలను గురించి దిగులు పడవద్దు మన లోపల అది చాలా సన్నిహితంగా ఉన్నదని అర్థం చేసుకోవాలి మాటలను పట్టించుకోవద్దు ఎనర్జీని ఫీల్ అవ్వాలి ఆ ఎనర్జీలోనే ఎరుక ఉన్నది మనకంటే భిన్నంగా కనబడే దానికోసం వినపడే కోసం ఫీలింగ్కి అందే కోసం వెతుకుతున్నాం మనం బాహ్యమైన మరో అర్థం కోసం వెతుకుతున్నాం మనం ఇంకా కానీ మనం పొందాల్సింది మనకంటే భిన్నమైన రూపంతోనో వాసనతోనూ స్పరస్తోనూ ఉండదు అది ఎంతగా మనలో ఒక భాగం అయిపోయి ఉంటుందంటే మొదట్లో దాన్ని గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది అది స్వయంగా మనమే ఎల్లప్పుడూ ఉంటూ వచ్చిన మన దివ్యాత్మే అది మనం దివ్యక్షణంలో ఉన్నామని మనం గ్రహించాక కూడా మనలో చాలామంది దాన్ని తిరస్కరిస్తారు మన దివ్యత్వం కోసం ఇంకెక్కడో వెతుకుతుంటాము జాగృతమవుతున్న మన దివ్యత్వాన్ని మనం అలక్ష్యం చేసినప్పుడు అది ఉన్నట్లుగా మనం అంగీకరించినప్పుడు అది మనతో సరేలే నీకింకా నీ ఆట పూర్తి చేసుకోలేదు నీవింకా నీ ఆట పూర్తి చేసుకోలేదు మళ్ళీ వెళ్ళి ఇంకొంతకాలం పాటు నిద్రపోతాలే అంటుందట అందుకే ఇవాళ మెటాట్రాన్ అడిగింది మన స్పిరిట్ని ప్రదర్శించడానికి మనమైన మన దివ్యత్వాన్ని వెలికి రానివ్వడానికి దానికొక విదేశీయుడిని చూసినట్లు చూడకుండా ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని అద్భుతమైన ఏంజల్లాగా కనబడవద్దన్నాడు మనకంటే ఉన్నతమైన దానికోసం దూరంగా ఉండేదానికోసం కోసం చూడవద్దు ప్రతి క్షణము మన దివ్యత్వంలో నడవాలి అది మనలో భాగమని మనమే అది అని గుర్తుంచుకుంటూ ప్రతిక్షణం గడపాలి మనకు ప్రతిక్షణం ఈ విషయం గుర్తుంటే మన ఆలోచనలే మారిపోతాయి మన చేష్టలు మారిపోతాయి మన జీవితమే మనకు తెలియకుండానే కొత్తగా వేసిన నొన్నటి రోడ్డు మీద సాగినంత హాయిగా సాగుతుంది ఈరోజు మనకు అందివ్వ అందివ్వబడిన ఎనర్జీలో ఎన్నో ప్రశ్నలు తలెత్తినవి ఉన్నాయి మెటాట్రాన్ చూస్తున్న వాటి గురించి టబేస్ భవిష్యత్తు చెబుతున్న వాటి గురించి ప్రశ్నలు ఉన్నాయి జరగబోయే సంభావ్యతలు ఇవన్నీ ఇవి జరగటం జరగకపోవటం వర్తమానంలో ఉన్న మన చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది వర్తమానపు చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది మహాయుద్ధాలు జరుగుతాయని ఆవల వైపు వాళ్ళు చెప్పడం లేదు అవి నిజంగా జరుగుతాయో లేదో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి అలాంటివి ముందుగా చెప్పడం సబబు కాదు ఇప్పుడు చూస్తే అవి సంభవించవచ్చును అన్నట్లు కనబడుతున్నాయి మనకు కనబడినట్లే ఆవల వైపు వారికి కూడా సంభావ్యత జరిగే అవకాశం కనబడుతున్నదట ఆ సంభావ్యత ఏమిటంటే చిన్న చిన్న బృందాలు ఉన్నాయి వాళ్ళు చాలా తీవ్రమైన ద్వంద్వత్వపు ఎనర్జీలో చిన్న చిన్న బృందాలు ఉన్నాయి వాళ్ళు ద్వంద్వత్వ ఎనర్జీలో ఉన్నారు దాన్ని మనం చీకటి కోణం అంటుంటాము ఈ సమయంలో చీకటిని ఒక్కసారిగా బయటకు తేవడం వల్ల తాము పోగొట్టుకున్నదేమీ లేదని అంతా లాభమేనని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సామూహిక వినాశనాన్ని తేగల ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు కొందరు వాళ్ళ వల్ల వినాశనాలు సంభవించే అవకాశం భూమి మీద ఉన్నది ఎందుకంటే ఏదో రిలీజ్ కావాలని అవసరం ఉన్నది దేనినో వెళ్ళిపోనివ్వాల్సిన అవసరం ఉంది కానీ ఫలానా తేదీన భూకంపం వస్తుందని కానీ ఫలానా సమయంలో సునామీ వస్తుందని కానీ ఆవల వైపు వాళ్ళు ముందుగా చెప్పబోవటం లేదు అలాంటివన్నీ సంభవించే అవకాశం ఉన్నదని మాత్రం చెబుతున్నారు ఫలానా జబ్బు మహమ్మారిలో వచ్చేస్తుందని చెప్పబోవటం లేదు ఇప్పుడు అది సంభవించే అవకాశంగా అంటే సంభావ్యతగా మాత్రమే ఉన్నది న్యూ ఎనర్జీలోకి వస్తున్న ద్వంద్వత్వపు బ్యాలెన్స్ సున్నితంగా ఉన్నది ఈ సమయంలో ద్వంద్వత్వపు ఆటలు నాటకములు పడి కొట్టుకుపోవద్దు మన వర్తమానంలోకి ఆ సంభవాలు కొన్ని రావటం జరిగితే సాగరంలో మునిగిపోవద్దు మనలో ఉన్న ద్వంద్వత్వం వల్ల మనం చాలా దుఃఖపడే అవకాశం ఉన్నది బయటికి పారిపోయి తిరిగి ద్వంద్వత్వంలోకి వెళ్ళిపోయి ఇతరులను కాపాడాలని మానవ జాతిని కాపాడాలని మనకు అనిపించవచ్చు తిరిగి వెనక్కి దూకేయమని దుఃఖంలో కొట్టుకుపోవడం పోవాలని అనిపించవచ్చు ఈ ప్రకృతి బీభత్సాల వల్ల ఏర్పడే మార్పులు కూడా సబవే మనమున్న మార్గాన్ని మనం మర్చిపోరాదు నిజంగా మనం ఎవరమో తెలుసుకుంటున్నామని మనకు మనం మోక్షాన్ని స్వేచ్ఛను తెచ్చుకుంటున్నామని మర్చిపోరాదు ఇతరులు కూడా తమ జీవితాలలో ఇది పరిష్కారం ఉన్నదని ఇదే చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అన్నింటి మూలంలో పరిష్కారం ఉన్నదని అర్థం చేసుకోవాలి మన జీవితానికి దివ్య పరిష్కారాన్ని మనమే సృష్టించేసుకున్నా ఉన్నాము మనం ఇక్కడ వేదాంతం మాట్లాడుకోవడం లేదు వర్తమానపు వాస్తవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము ఇది రోజాఫలం ఏనాడో మన కోసమే మనం సృష్టించుకున్న పరిష్కారం అది అది ఇప్పటికే మనలో ఉన్నదని అర్థం చేసుకోవాలి మనం అందుకోవడానికి మనలోకి ఇంకించుకోవడానికి స్వంతం చేసుకోవడానికి అది సిద్ధంగా ఉన్నది ఈ రోజా ఫలాన్ని చాలామంది అర్థం చేసుకోలేక తికమక పడుతున్నారు అయితే మనం మనకు ఇచ్చుకున్న దివ్య పరిష్కారం అది మనం తనను సొంతం చేసుకున్నామని మన దివ్యత్వం చూస్తుంది కష్టకాలం కష్టకాలం ముందున్నది దానిని మనం కష్టకాలంగా పరిగణించి అనుమతిస్తే అది మనకు కష్టకాలమే అవుతుంది భూమికి పవిత్రమైన కాలం అది విశ్వమంతటికి పవిత్రమైన కాలం అది భూచైతన్యం ఎలా ఉంటే విశ్వ చైతన్యం అలా మారుతుంటుంది పిట్టగోడ వెనకాల నిలబడి ఈ సమయంలో భూమి మీద జరిగే వాటిని చూస్తుండాలి మనతో ఇలా నేరుగా మాట్లాడినందుకు మెటాట్రాన్కి సంతోషంగా ఉన్నదట మనకు ఉన్నట్లుండి విపరీతమైన అలసట అనిపించటం లేదా ఒక్కసారిగా ఎనర్జీ పొంగినట్లు అనిపించటం ఇదంతా ద్వంద్వత్వపు లక్షణాలు కాలిపోయిన ఫీలింగ్ కొందరికి కలగవచ్చు అస్పష్టత కొందరికి అనిపించవచ్చు కొన్ని రోజుల పాటు అదంతా సపబే మన దివ్యత్వపు ఎనర్జీలు ఆవల వైపు వారి ఎనర్జీలు సన్నిహితంగా వచ్చినప్పుడు ఈ అనుభవాలకు ఒక రూపం ఏర్పడుతున్నట్లు భావించవచ్చు అంతకంతకు వాటితో వ్యవహరించడం తేలికవుతుంటుంది వాటి ప్రభావం మన భౌతిక శరీరం మీద ఎక్కువగా ఉండదు ఇవాళ చెప్పుకున్న మాటలలో కాదు రహస్యం ఉన్నది ఆ మాటలతో పాటు అందించిన ఎనర్జీలో ఉన్నది ఈ ఎనర్జీలోని రహస్యం ఏమిటో కనిపెట్టడమే మనకు హోంవర్క్ ద్వంద్వత్వం ద్వంద్వత్వం అంతకంతకీ బలంగా ఎదు ఎదురవుతోంది మనకు ఇది తొలి సృష్టి నుంచి మనతో వచ్చిన ఎనర్జీ మన అంతర్గత స్థాయిలో మనకు తెలుగు తెలుసు ముందు మనము తర్వాత భూమి కాలక్రమంలో ఈ విశ్వం అంతా ద్వంద్వత్వం నుంచి దూరం వెళ్ళిపోతున్నామని అంతకంతకీ మనకు కష్టాలు తగ్గిపోవాలి కదా మరెందుకు ఎక్కువ అవుతున్నాయి అని మనం బెత్తరపోతున్నాము ద్వంద్వత్వం నుంచి ఎలా బయటపడతామో ఆ మార్పుని ఎలా ప్రారంభిస్తామో దాని నుంచి బయటికి బయటపడి ఎలా ఇతర ఉన్నత భూమికలలోకి వెళతామో ఎలా ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేసేస్తామో అవన్నీ చెప్పుకుందాము మనలో రిలీజ్ అవుతున్న ద్వంద్వత్వపు ఎనర్జీ ఉన్నది దానిని రిలీజ్ చేయడానికి ఒక పద్ధతి ఉన్నది మనలో నూతన అవగాహనలు ఏర్పడతాయి అయితే దానికి కొంత కృషి సాధన సమయం అవసరం మనం కృషి చేస్తూ సాగుతున్న కొద్దీ మనలో దివ్యత్వాన్ని నిలుపుకునే శక్తి పెరుగుతోంది గతంలో లాగా అప్పుడప్పుడు కొన్ని క్షణాలు పాటు కాక ఇప్పుడు మనం ఎక్కువసేపు దాన్ని నిలిపి ఉంచుకోగలుగుతున్నాము దివ్యత్వాన్ని మన శరీరంలో మనసులో ఆత్మలు మనలో అంతటా నిలుపుకోగలుగుతున్నాము మనం ఈ జన్మ తీసుకోబోయే ముందు మనకు ఆవల వైపు వారిలో వారికి మనసులో ఉన్న పెద్ద ప్రశ్న నిలుపుకోగలుగుతామా లేదా అన్నది కర్మపరంగా వచ్చే సమస్యలను అధి అధిగమించగలుగుతామని మనకు అనిపించింది కర్మశుద్ధి చేసుకోవాలని నిర్ణయించుకొని వచ్చాము అనేక జన్మల్లో తీర్చుకోవాల్సిన కర్మను ఈ ఒకే జన్మకు తెచ్చుకున్నాము లేదా ఈ జన్మలో సగం జీవితకాలానికి తెచ్చుకున్నాము అయితే మనం న్యూ ఎనర్జీలోకి మారేటప్పుడు దివ్య ఎనర్జీ దివ్య ఎనర్జీని ఎంత బాగా ధరించగలుగుతామో మనకే సరిగ్గా తెలియదు మనం శ్వాసిస్తూ మనలోని దివ్య జ్వాలను రగులుస్తున్నాము ఇప్పుడిక ఆ జ్వాలను ఊదేయడానికి కుదరదు అది నిలబడి వెలుగుతూనే ఉంటుంది